చేతిలో ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మర్చిపోతున్నారు జనాలు. ఒక్క క్షణం అది కనబడకపోతే చాలు టెన్షన్ పడతారు, ఎక్కడుందా అని తెగ వెతికేస్తారు. ఫోన్ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో దుష్ప్రయోజనాలు కూడా అన్నీ ఉన్నాయి. వీటన్నింటి గురించి దాదాపుగా ప్రజలందరికీ తెలుసు, అయినా కూడా సెల్ఫోన్ కు అడిక్ట్ అయిపోయారు. సోషల్ మీడియాను తరచూ వాడుతూ గంటలు గంటలు సమయాన్ని గడిపేస్తున్నారు. పైగా చిన్నారులకు కూడా సెల్ఫోన్లు ఇవ్వడం వల్ల వారు మానసికంగా అనారోగ్యానికి లోనవుతున్నారు. తాజాగా ఫోన్ గురించి ఓ అధ్యయనం మరో సంచలన విషయాన్ని వెల్లడించింది. ఇది తెలుసుకున్న ప్రజలు షాక్ అవుతున్నారు. సెల్ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల కంటి సమస్యలు తలెత్తుతాయి, అలాగే రేడియేషన్ వల్ల ఇతర అనారోగ్యాలకు గురవుతుంటారు. ఇక చిన్నారులు ఫోన్ కి బాగా అడిక్ట్ అయి మానసిక రోగులుగా తయారవుతున్నారు. ఆ తర్వాత సైక్రియాటిస్టులు అంటూ తిరుగుతున్నారు. ఫోన్ నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా సమస్య అంటున్నారు నిపుణులు. మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ డెట్రాయిట్లోని హెన్రీ ఫోర్డ్ ఆసుపత్రి పరిశోధకులు దీనిపై చాలా కాలం నుంచి అధ్యయనం చేశారు. ఎట్టకేలకు చర్మంపై కూడా నీలికాంతి ప్రభావం చూపిస్తుందని కనుగొన్నారు. కొల్లాజన్ ప్రోటీన్పై బ్లూ లైట్ ఎఫెక్ట్ చూపిస్తుందని కనుగొన్నారు. దీనివల్ల చర్మంపై ముడతలు ఏర్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాబ్లం ఫోన్ వల్ల మాత్రమే కాదు, ల్యాప్టాప్లు, టీవీల బ్లూ లైట్ వల్ల కూడా వస్తుందని పరిశోధకులు వెల్లడించారు. తాజాగా వెల్లడైన అధ్యయనం గురించి తెలుసుకుంటున్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఫోన్ వల్ల ఎన్ని సమస్యలు ఎదురైనా జనాలు దాన్ని అస్సలు వదులుకోరని అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బ్లూ లైట్ ఎఫెక్ట్ పడకుండా కళ్ళజోళ్లు ఉన్న విషయం తెలిసిందే. వీటిని వాడటం వల్ల ప్రభావం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ల్యాప్టాప్, టీవీలు, సెల్ఫోన్ వాడేవారు యాంటీగ్లేర్ గ్లాసెస్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక చర్మంపై ప్రభావం పడకుండా అంటే మాత్రం వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండడమే బెటర్ అంటున్నారు.